నమస్కారం. పోలీసులు బయలుదేరి బాబాయ్ అని పిలుస్తారు, పోలీసుల్ని మావా అని పిలుస్తారు, పోలీసుల్ని చాలా రకాలుగా పిలుస్తారు. వాళ్ళకి చాలా తెలివితేటలు ఉంటాయి. మంచి వ్యవస్థే కాదను, వ్యవస్థ చాలా మంచిది. నేరాలను అరికట్టడానికి చాలా కృషి చేస్తూ ఉంటుంది పోలీసు వ్యవస్థ, కానీ అప్పుడప్పుడు సరదాగా కొన్ని పనులు చేస్తూ ఉంటుంది. అది దానికి వాళ్ళు చేసిన పనికి, ఆ పోలీసు వ్యవస్థ చేసిన పనికి ఏదో ఒకటే అరా జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు, పదేళ్లకోసారో ఇరవై ఏళ్ళకోసారి. గతంలో ఒక కోడి పుంజును పట్టుకుని దాన్ని జైలు శిక్ష చేసినట్లుగా దాన్ని లాకప్ రూమ్లో పెట్టేశారు పోలీసులు. అప్పుడు అది పెద్ద చర్చనీయాంశం అయిపోయింది. ఇప్పుడు లేటెస్ట్గా ఒక కొత్త రకమైన కేసు వచ్చింది కోర్టు ముందుకి. కోర్టు ముందుకు మంచి కొత్త రకమైనది వచ్చింది, చాలా వింతగా ఉంది ఈ కేసు. ఒక వ్యక్తి మద్యాన్ని అక్రమంగా అమ్ముతున్నాడని, బ్లాక్లో అమ్ముతున్నాడని, అతని దగ్గర 60 బాటిళ్ళు పట్టుకుని అరెస్ట్ చేశారు అతన్ని. ఆ 60 బాటిళ్ళు కేస్ ప్రాపర్టీ అంటారు కదా, 60 బాటిళ్ళని, అది ఆ పోలీస్ స్టేషన్ అంటే చిందవారా ఆ పోలీస్ స్టేషన్లో భద్రపరిచారు. ఎందుకంటే జడ్జి గారు చూపించమన్నారు కదా, విట్నెస్ సాక్ష్యం అనమాట అది. ఇదిగో 60 బాటిల్స్ వీడు అమ్ముతున్నాడు, ఇతని దగ్గర పట్టుకున్నాము, ఇతని దగ్గర దొరికేని చూపిస్తారు అనమాట బాటిల్. 60 బాటిల్స్ని చూపించాలి కనుక అది కేస్ ప్రాపర్టీ అయింది. దాన్ని పోలీస్ స్టేషన్లో పెట్టారు. అది ఆ కేసు విచారణకు వచ్చింది. విచారణకు వచ్చినప్పుడు ఆ ఎవరైతే నిందితుడు ఉన్నాడో, అనుమానితుడు ఉన్నాడో, అతను అడిగాట, సార్ ఆ బాటిల్స్ తెమ్మనండి సార్, ఆ పోలీసుల్ని సాక్ష్యం చూపించాలి కదా సార్, 60 బాటిల్స్ తీసుకురామని. సార్ జడ్జి గారితో చెప్పారు, వాళ్ళు మేజిస్ట్రేట్ గారితో, ఆ చందవారా పోలీసులు, సార్ 60 బాటిల్స్ ఎలికలు తాగేసేసి సార్, అవి ఆ ఎలికని అరెస్ట్ చేసాము సార్, మేము ఆల్రెడీ ఆ ఎలికని మా పోలీస్ స్టేషన్ లాకప్లో పెట్టాం సార్ ఎలికని అని చెప్పి పోలీసులు జడ్జి గారికి చెప్పారు. ఆయన వంతు జడ్జి గారు మొహం తేలేశారు. ఎలికలు 60 బాటిల్ తాగుతాయా? ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది అక్కడ. పోలీసు వ్యవస్థ చాలా బాగా నడుపుతుంది భారతీయ జనతా పార్టీ అంటారు. మరి ఎలికలు తాగేసిన 60 బాటిల్ మందు పోలీసులు ఆ ఎలికను అరెస్ట్ చేసి బోన్లో పెట్టి లాకప్లో పెట్టారు. అర్థం చేసుకోండి, మధ్యప్రదేశ్ పోలీసులు ఒక ఎలికను అరెస్ట్ చేశారు. ఎందుకంటే అసలు ఏమైందంటే, పోలీస్ స్టేషన్లో ఉన్న 60 బాటిళ్ళు మధ్యాహ్నంతా ఎలుకలు గబగబా తాగేసేట, గుటగుటా తాగేసాయనేది ఆరోపణ. మద్యం గుటకాయ స్వాహ చేసిన ఎలికను మరిన్ని ఎలికల ప్రమేయం ఉందన్నది కూడా పోలీసుల అభియోగం. అది ఒక్కటే తాగకుండదు అంటే, మనం పోలీసులు కేసు పెట్టినప్పుడు, దొంగలను పట్టుకున్నప్పుడు కేసు పెట్టినప్పుడు రాస్తూ ఉంటారు ఎఫ్ఐఆర్లో, మా పేరు లేదు మా పేరు లేదు అంటుంటారు కదా, అండ్ అదర్స్ అని రాస్తారనమాట. పాపం ఒక ఎలికి తాగిందో ఎన్ని ఎలికలు తాగినాయో తెలియదు ఇంకా వాళ్ళకి, కనుక అండ్ అదర్స్ ఎలికలు అనమాట. ఒక ఎలుక దొరికింది, దాన్ని బంధించారట, ఇంకెన్నికలు తాగాయో పట్టుకోవాలట ఆ ఎలుకల్ని. చందవారా స్టేషన్లోని పోలీసులది చోద్యం. అక్రమ మద్యం కేసు ఒకటి కోర్టులో విచారణ ఉండడంతో ఈ కేసుకు సంబంధించి స్వాధీనం చేసుకున్న మద్యాన్ని పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. సీజ్ చేసిన 60 బాటిళ్ళన్ని ఖాళీ అవ్వడంతో ఎలుకలే తాగేసేన ఆరోపణలతో పోలీసు బాబులు కేసు నమోదు చేశారు ఆ ఎలుకల మీద. సీజ్డ్ ప్రాపర్టీ, కేసు ప్రాపర్టీ, మరి అది దొంగతనం జరిగిపోతుంటుంది, అది ఎంత దౌర్భాగ్య స్థితి. ఇదండి ఎలుకలు 60 మద్యం బాటిళ్ళు తాగేశాయి. మనుషులు తాగుతారు, మా చంద్రబాబు నాయుడు గారు ఎలుకల మద్యం తాగుతున్నాడు మధ్యప్రదేశ్లో. పవన్ కళ్యాణ్ గారు, మీరు పెట్టుకున్న పొత్తు పెట్టుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఉందే తెలంగాణలో, పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలు ప్రచారం చేస్తున్నారు. మధ్యప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ ఉంది, అక్కడ ఎలుకల మద్యం తాగేస్తే పోలీసులు అరెస్ట్ చేశారు ఎలుకల్ని. మీరు మద్యం గురించి మాట్లాడుతున్నారు కదా, ఒకసారి అక్కడ మద్యం గురించి మాట్లాడండి సార్, ఎలికలు తాగేసిన మద్యం గురించి. ఎలికలు ఎట్లా తాగాయి, మద్యాన్ని ఎట్లా తాగాయి, ఎన్ని ఎలికలు తాగాయో తెలియదు ఇంకా. ఎఫ్ఐఆర్లో పెట్టినట్టుగా, ఎండదర్శన పెట్టినట్టుగా ఇంకొన్ని ఎలికలు ఉన్నాయట, వాటిని కూడా పట్టుకోవాలట, అది చోద్యం సార్, ఒకసారి అడగండి సార్. ఓకే, మద్యం కేసులో ఢిల్లీ మద్యం కేసు లిక్కర్ లింకులు అని చెప్పారు కదా ప్రధానమంత్రి గారు, సార్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 60 బాటిళ్ళు మద్యం తాగేయట సార్ ఎలుకలు. ఇక్కడ అదే మెడక చుట్టుకున్నది ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు. ఆల్రెడీ ఆ కేసుకు సంబంధించి, మద్యం కేసుకు సంబంధించి ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన సిసోడియా జైల్లో ఉన్నారు, ఆయనకి ఇంకా బెయిల్ కూడా రాలేదు. ఇప్పుడు కేజ్రీవాల్ గారికి కూడా 41A నోటీసులు అందజేయడం జరిగింది మద్యం కేసులో. మరి కేసీఆర్, కేసీఆర్ గారి కుమార్తె కవితకు కూడా మద్యం కేసులో సంబంధాలు ఉన్నాయనేటువంటి ఆరోపణలు వచ్చాయి. అలాగే కేజ్రీవాల్ గారికి 41A నోటీసులు ఇచ్చిన తర్వాత ఆయన ఎన్నికల ప్రచారానికి వెళ్ళారు మధ్యప్రదేశ్లో. ఆ మధ్యప్రదేశ్లోనే ఈ ఎలికల మద్యం తాగేసిన కుంభకోణం ఒకటి బయటకు వచ్చింది. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయితే రాజీనామా చేస్తారా లేకపోతే జైలు నుంచి పరిపాలించమంటారా అని వాళ్ళు వినూత్నంగా ఇంటింటికి ఒక సర్వే చేయిస్తున్నారు, రెఫరెండం చేయించుకుంటున్నారు వాళ్ళు.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ని ఈడి అరెస్ట్ చేస్తే ఆయన రాజీనామా చేయాలా లేదంటే జైలు నుంచి పరిపాలన కొనసాగించాలా అన్న విషయమై ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజాభిప్రాయ సేకరణ దర్పణం ఉంది. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఈడి ఆయనను అరెస్ట్ చేయవచ్చన్న అభిప్రాయం నెలకొన్న నేపథ్యంలో మంగళవారం ఆప్ కౌన్సిలర్లతో సమావేశమైన కేజ్రీవాల్ రెఫరెండం నిర్వహించే విషయమై చర్చలు జరిపారు. ఢిల్లీలోనూ దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ అభిప్రాయ సేకరణ జరపాలని ప్రతిపాదించారు. అయితే ఇందుకు తేదీని నిర్ణయించలేదు. సుమారు గంటన్నర సేపు జరిగిన సమావేశంలో కేజ్రీవాల్ అందరి అభిప్రాయాలను విన్నారు. పార్టీ కార్యకర్తలు నాయకులతో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మద్యం కేసులో ఎలికల పాత్ర కూడా ఉంది. సో దాని మీద కూడా విచారణ జరపాల్సిందే మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఓకే, మర్చిపోయానే అమ్మా, పురంద్రేశ్వర్ గారు మీ మరిది గారు ప్రవేశపెట్టిన భూమి భూమి కాదేమో ఆ మద్యం కదా. అదే భూమి భూమి అయితే మిగిలిన ఎలికలు కూడా అక్కడే పడిపోయి ఉండేవి తాగేసి, ఎందుకంటే అది ఆయన బ్రాండే. భూమి భూమి ప్రవేశపెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారే. ఆ ఎలికలు అక్కడే పడిపోయి ఉండేవి, దెబ్బకు పడిపోయేవి, అవన్నీ అన్నీ దొరికేవి. ఇంకా ఎఫ్ఐఆర్లో ఆదర్శ అనేది ఉండేది కాదు. ఈజీగా తీసుకెళ్లి కోర్టుకు చూపించేసేవాళ్ళు ఎలికలు తాగేసేసారని జడ్జి గారికి కదా. కనుక మద్యం గురించి మహిళలు మాట్లాడడం మంచిదే కానీ అసత్య ఆరోపణలు చేయడం అన్నది బాగలేదమ్మా. ఓకే, జై హింద్.